Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. Hi friends, welcome to Ishwa Tech YouTube channel. Friends, ee video lo aithe mee kosam oka adbhutamaina WhatsApp status kosam oka manchi beautiful new trending voice attitude editing video aithe nenu create aithe chesan friends. So basically cheppalante indulo animation gaani background lo aa knife ku sambandhinchina manava yokka photos gaani so video aithe high level lo untundi. Cheppalante ippudu meer display minda demo chustunnaru kada same ide vidhanga guys background lo first starting ala power star antu background lo ee oka name e kaadu mee oka name naina create ane cheskoni same attributes ko ela pettukoni aa yokka knife laga ఫోటోస్ 3 ఫోటోస్ అలా కన్వర్ట్ అవుతుంటే సో బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ అయితే మీకు ఇష్టం వచ్చింది పెట్టుకుంటే వీడియో అయితే హై లెవెల్లో ఉంటుంది. ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫోటోస్ని ఎలా అప్లై చేయాలి, అవన్నీ ఎలా క్రియేట్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ 1-5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తాను, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అండ్ చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్, అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయ్స్ ఇదే వీడియోని అయితే నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి విజిట్ చేయండి. సో వీడియో అయితే హై లెవెల్లో ఉంది. సో గాయస్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. గాయస్ మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ గాయస్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి, మోర్ వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర, లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్ చేస్తాను. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఒక పవర్ స్టార్ అనే ఒక వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింట చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ స్టార్టింగ్ ఈ యొక్క ఏదైతుందో ఈ యొక్క యానిమేటెడ్ మనకు ఈ విధంగా ఇచ్చేయండి. సో యానిమేటర్ అందులో వచ్చేసి మనకు ఈ విధంగా పవర్ స్టార్ అని వస్తుంది. సో పవర్ స్టార్ అనే కాదు, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోస్ అని పెట్టుకోవచ్చు. అంటే మనకు స్టార్టింగ్ పవర్ స్టార్ అనే యానిమేషన్ ఇచ్చాను ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ మీడియా మీద టచ్ చేసి సేమ్ అదే బ్యాక్గ్రౌండ్లో నేను ఇంకోటి ఇక్కడ నేను పవర్ స్టార్ అని ఇచ్చాను, లేదా మీ పేరైనా మీరు ఎంటర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సపోజ్ నేను అది షాంపుల్ చూపించాను. సో అది కూడా ఇంకా మనకు ఆల్మోస్ట్ ఆ యొక్క నేమ్స్ని ఎలా క్రియేట్ చేయాల్సిన అందరికీ తెలిసి ఉంటుంది, తెలియకపోతే దానికి సంబంధించిన ట్యూటోరియల్ మన ఛానల్లో ఉంది. సో అక్కడ నుంచి విజిట్ చేయండి ఓకే. సో ఇక్కడ వచ్చేసి నేను అదే ఫైర్ ఎఫెక్ట్ని మళ్ళీ ఏదైతుందో ఫస్ట్ స్టార్టింగ్ ఫైర్ ఎఫెక్ట్ అదే, సెకండ్ ఫైర్ ఎఫెక్ట్ అదే ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చేసి నేను వాట్సాప్ స్టేటస్ వీడియో మన 30 సెకండ్స్ కనుక, సో నేను వచ్చేసి ఇక్కడ నేను 30 సెకండ్స్ కాడికి వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ట్రిమ్ అయితే వచ్చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ఇస్తున్నాను. సేమ్ దీనికి ఉన్న 2 వాల్యూమ్ కూడా నేను మ్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ అయితే ప్లే చేయకూడదు కనుక నేను మ్యూట్ చేశాను. సేమ్ ఇప్పుడు అదే బ్యాక్గ్రౌండ్ మీద టచ్ చేసి ఇక్కడ లేరీ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఒక నైఫ్కు సంబంధించిన ఒక గ్రీన్ స్క్రీన్ వీడియోని ఇస్తాను. అంటే నైఫ్ అంటే కత్తి. సో యొక్క యానిమేటెడ్ మనకు ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్లో మనకు కొంచెం ఇంట్రో ఉంటుంది ఫ్రెండ్స్, ఆ ఇంట్రో రిమూవ్ చేయాలంటే సో ఇక్కడ మనకు ఫస్ట్ స్టార్టింగ్ యానిమేటర్లో ఇలా ముందుకు స్క్రోల్ చేయండి. ముందుకు స్క్రోల్ చేస్తే మనకు యానిమేటెడ్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనకు ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హ్యాండ్ అని ఇచ్చేయండి. సో దీని మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత అదే నైఫ్ మీద టచ్ చేసి కిందికి వస్తే ఇక్కడ మనకు క్రోమాక్ అనే ఆప్షన్ ఉంటుంది. సో క్రోమాక్లోకి వచ్చేసి ఇది మనకు కొంచెం ఎనేబుల్ చేయండి. ఇక్కడ కీ కలర్ వచ్చేసి మీరు గ్రీన్ అనే పెట్టేసేయండి కీ కలర్ ఓకే. సో మీరు ఎప్పుడైతే గ్రీన్ ఇస్తారో అప్పుడే మనకు వర్క్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇక్కడ 28 ఉండేది మినిమం ఒక 33 అలా పెట్టేసి, సో ఇక్కడ 50 ఉండేది మనకు 50 నుంచి 60 లోపు పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్తోనే ఇవ్వండి. దీనికి ఉన్న వాల్యూమ్ కూడా ఏదైతుందో నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. అదే నైఫ్ మీద టచ్ చేసి ఈ యొక్క అంటే ఆ యొక్క వీడియోని ఇలా నేను డ్రాగ్ చేస్తున్నాను. సో వన్స్ ఈ విధంగా డ్రాగ్ అనేది చేసి ఈ యొక్క నేను టిక్ మార్క్ నడుస్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒసూరు ప్లే చేద్దాం. చూడండి ఆ యొక్క నైఫ్ యానిమేటెడ్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఎక్కడైతే మనకు వస్తుందో ఆ యొక్క యానిమేటెడ్ మనకు ఈ విధంగా వచ్చిన చోట లేరి మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ దాంతో పాటే కలిపి ఇంకోటి మీకు నైఫ్తో పాటే కలిపి ఇంకోటి నేను బ్యాక్గ్రౌండ్లో ఒక స్మోక్ కలర్ఫుల్ స్మోక్ సంబంధించినది ఇస్తాను. సో ఫస్ట్ స్టార్టింగ్ రెడ్ ఉంటుంది. సో కొంచెం ముందుకు వస్తే మనకు రెడ్ అనేది కొంచెం రిమూవ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ బ్లూ వస్తుంది, బ్లూ కా నుంచి ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హ్యాండ్ అని ఇచ్చేయండి. దీనికి కూడా లాంగ్ ప్రెస్ చేసి
మళ్ళీ ఇక్కడ మనకు ఆ యొక్క స్మోక్ ఏదైతుందో అలా మనకు కలర్ ఫుల్ యానిమేషన్ వస్తుంది. సేమ్ కిందికి వస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్ లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి ఆ యొక్క స్మోక్ మీద టచ్ చేసి కిందికి వస్తే ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ ఉంది. కలర్ అడ్జస్ట్మెంట్ లోకి వెళ్ళి రెండు కలర్స్ ని హైలైట్ చేయండి. సో యొక్క ఏదైతుందో కలర్ ఇంకా కొంచెం జూమ్ పెంచేయండి ఫుల్ వరకు. లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అనివ్వండి. సో ఇప్పుడు మనకు ఫస్ట్ కు వచ్చేసి వస్తూ ప్లే చేద్దాం. చూడండి ఆ యొక్క స్మోక్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా, వావ్ అమేజింగ్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఎక్కడైతే మనం ప్లే చేసే కాడ స్టార్టింగ్ యానిమేషన్ లో మనకు ఈ విధంగా వస్తుంది ఆ యొక్క స్మోక్. స్మోక్ వచ్చే ముందు మన యొక్కటి ఇక్కడ యాడ్ అయిన తర్వాత మన యొక్క స్మోక్ వస్తుంది. స్మోక్ వచ్చే ముందు లేరి మీద టచ్ చేసి ఇంకా కొంచెం ముందులోనే యానిమేషన్ కొంచెం లేరి మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్ గా సెలెక్ట్ చేసుకోవాలంటారో వాళ్ళ ఇమేజ్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ మన యొక్క ఫోటోస్ అన్ని కూడా పిఎన్జి లాగా ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకు వర్క్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే, సో ఇక్కడ సపోజ్ నేను ఇతని ఫోటోని సెలెక్ట్ చేశాను, లాస్ట్ లో నేను ఎన్టీఆర్ ఫోటో తీసుకున్నాను కదా. సో ఇప్పుడు ఇతని ఫోటోని సెలెక్ట్ చేశాను అనుకోండి షాంపిల్ కి. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి మీ యొక్క ఫోటోస్ కూడా ఇలానే ఉండాలి ఫ్రెండ్స్, బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేసి ఉండాలి. మీ ఫోటోస్ కి బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేయడం మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్ లోనే రిమూవ్ బ్యాక్ గ్రౌండ్ వీడియో లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి చూడండి. మన యొక్క ఫోటో బ్యాక్ గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఈ విధంగా ఆ యొక్క ఇమేజ్ ని ఇచ్చేసి సో ఇలా మనకు ముందుకు వస్తే యానిమేషన్ లో కరెక్ట్ ఇక్కడ మనకు కొంచెం ముందు కంటే కొంచెం ప్లే చేయండి. సో ప్లే చేస్తే యానిమేషన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు లెప్టాప్ ప్లే హ్యాండ్ అని ఇచ్చేయండి. సో ఇప్పుడు ప్లే చేస్తే ఆ యొక్క యానిమేటర్ మనకు ఇక్కడ ప్లే అయిన తర్వాత ఈ యొక్క ఇమేజ్ ఏదైతుందో ఇంకా కొంచెం ముందుకే స్క్రోల్ అప్ చేయండి. సో ఇక్కడ మనకు ఎక్కడైతే స్టార్టింగ్ యానిమేషన్ ఆ స్మోక్ వస్తుందో అక్కడ మనకు ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ఇమేజ్ మనకు ఫస్ట్ స్టార్టింగ్ ఈ విధంగా మీరు జూమ్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మీరు జూమ్ చేసి మీ యొక్క ఇమేజ్ మీద కీ యానిమేషన్ మీద టచ్ చేసి కొంచెం ముందు స్క్రోల్ చేయండి. సో ఇంకొంచెం ముందు స్క్రోల్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీ టూ ఫింగర్స్తో మీ యొక్క ఫోటోని ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసి మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టేసి ఇక్కడ కరెక్ట్ యానిమేషన్ ఇచ్చేసి నేను టిక్ మార్క్ నటిస్తున్నాను. సేమ్ ఇదే ఇమేజ్ ను నేను ఆల్మోస్ట్ కీ యానిమేషన్ ఇక ముందే నేను ఫుల్ వరకు డ్రాగ్ చేయాలి. ఫస్ట్ మీరు ఈ యొక్క ఫోటోని ఫుల్ గా డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు వర్క్ అవుతుంది, లేకపోతే కీ యానిమేషన్ చాలా లాంగ్ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఫుల్ ఇచ్చిన తర్వాత ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి సేమ్ గాయస్ చెప్పాను కదా కీ యానిమేషన్ ఇచ్చేసి సో కొంచెం ముందు స్క్రోల్ చేసి ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీ టూ ఫింగర్స్ తో ఆ యొక్క ఇమేజ్ ని ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసి మీకు అంత పర్ఫెక్ట్ అనిపించిన తర్వాత సో ఇక్కడ మనకు టిక్ మార్క్ ఉంటుంది, టిక్ మార్క్ నే టచ్ చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ కు వచ్చేసి వస్తూ ప్లే చేద్దాం. చూడండి, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్ కానీ ఇంకా మీరు యానిమేషన్ ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేసిన తర్వాత మళ్ళీ మనకు స్మోక్ ఎంటర్ అవుతుంది. చూడండి, మళ్ళీ ఇక్కడ మనకు సెకండ్ వే అంటే మనకు సెకండ్ వేలో ఇక్కడ స్మోక్ ఎంటర్ అవుతుంది కదా. ఈ స్మోక్ ఎంటర్ అయ్యే ముందు మళ్ళీ లేరి మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ గాయస్ మళ్ళీ మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేసుకోవాలంటారో వాళ్ళ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో వాళ్ళ ఇమేజ్ కూడా ఆల్మోస్ట్ మనకు పిఎన్జి లాగా ఉండాలి, అప్పుడే మనకు వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వదు. ఓకే, సపోజ్ నేను మళ్ళీ ఇక్కడ ఎన్టీఆర్ ఫోటోని తీసుకున్నాను, సేమ్ ఇదే ఇమేజ్ కూడా నేను ఈ లెవెల్లో డ్రాగ్ చేసి ఇలా నేను సైడ్కు ఇవ్వాలనుకుంటున్నాను. దీని మీద నేను టచ్ చేసి ఇక్కడ మనకు ఈ యొక్క ఇమేజ్ని ఫస్ట్ వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇదే ఇమేజ్ నేను టచ్ చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్కు మళ్ళీ కీ యానిమేషన్ పెట్టేసి మళ్ళీ సేమ్ ఏదైతుందో ఇక్కడ మీరు ఎంత ముందు కావాలో అంత ముందు ఇక్కడ సపోజ్కి నేను ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం ఇక్కడ 90 సెకండ్స్ ఇచ్చాను. సో ఇక్కడ ప్లస్ మీద టచ్ చేసి మీకు రైట్కి కావాలంటే రైట్కి పెట్టుకోండి, లెఫ్ట్కి కావాలంటే లెఫ్ట్కి పెట్టుకోండి, మీరు ఎలా కావాలంటే ఎలా పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్స్ ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి స్టార్టింగ్ యానిమేషన్ ఇక్కడ ప్లే చేయండి. సో ప్లే చేస్తూనే మన యొక్క ఫోటో ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్ కానీ ఇది కూడా మనకు సెండ్ టు బ్యాక్ అని పెట్టుకోండి మీ యొక్క ఫోటోని. ఓకే, సెండ్ టు బ్యాక్ అని పెట్టుకొని మనకు బ్యాక్గ్రౌండ్లో నుంచి మళ్ళీ ఇక్కడ ఏదైతుందో ఆ యొక్క ఫోటో కానీ మళ్ళీ లేరి మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ గాయస్ మళ్ళీ మల్టీ ఇమేజెస్ అంటే ఇంకా మీరు ఎన్ని ఇమేజ్లు వేస్తారో అన్ని ఇమేజ్లు మీకు ఇష్టం వచ్చిన మీరు సెలెక్ట్ చేసుకొని సో ఈ విధంగా ఇచ్చేసి ఇదే ఇమేజ్ కూడా నేను వీడియో ఎండ్ వరకు ర్యాక్ అనేది చేసుకొని సో దీనికి కూడా మనకు కీ యానిమేషన్ అప్లై చేయాలి. సేమ్ గాయస్ కీ యానిమేషన్ మళ్ళీ అక్కడ రైట్కి ఇచ్చాము అంటే అక్కడ లెఫ్ట్కి ఇచ్చాము, ఇక్కడ సేమ్ మళ్ళీ 19 సెకండ్ల కానీ గుర్తు పెట్టుకోండి, లేకపోతే సరి వర్క్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ 90 సెకండ్స్ కరెక్ట్గా పెట్టుకొని సో ఇక్కడ మనకు ఆ యొక్క ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఈ యొక్క ఇమేజ్ని కూడా ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. ఇంకా మనకు కొంచెం జూమ్ తగ్గించేసి మీకు ఎలా కావాలో మీరు అలా పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి మనము స్టార్టింగ్ యానిమేషన్లోకి వచ్చేసి ప్లే చేద్దాం. చూడండి, ఆ యొక్క కీ యానిమేషన్లో మనకు అలా జూమ్ తగ్గించినప్పుడు మాత్రం జూమ్ మనకు కొంచెం లో అవుతుంది. ఇక్కడ చూడండి, మన యొక్క ఫోటోస్ ఇలా లేట్ అయ్యే కొద్దీ మన యొక్క ఫోటో ఇక్కడ నేను కొంచెం జూమ్ తగ్గించాను, రాను రాను జూమ్ తగ్గుతుంది ఆటోమేటిక్. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి ఇచ్చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకా మనకు స్టార్టింగ్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను. సో ఇక్కడ
లిరిక్స్ మన యొక్క ఫోటో ఎంటర్ అయిన తర్వాత లిరిక్స్ని యాడ్ చేసుకోండి. సేమ్ అదే లిరిక్స్ మీద టచ్ చేసి బ్లెండింగ్లోకి వచ్చేసి నేను స్క్రీన్ అని అప్లై చేస్తున్నా. సో లిరికల్ యానిమేటెడ్ మనకు ఈ విధంగా ఉంటుంది. సో లిరికల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది గాయ్. సో ఇదే లిరిక్స్ మీద టచ్ చేసి నేను ఇలా జూమ్ చేసేసి కింద పెడుతున్నా, లిరికల్కున్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేస్తున్నా. సో ఓకే, సో ఇంకా ఫైనల్గా వెరిఫై చేద్దాం. చూడండి ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఆ యొక్క వీడియోలో లేయర్స్ వచ్చేసాయి, వీడియో వచ్చేసింది, ఫోటో వచ్చేసింది, అన్ని వచ్చేసింది. కాకపోతే ఇక్కడ నేను ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫోటో కొంచెం పెద్దగా పెట్టాను, మీకు ఇష్టం వచ్చిన సైజులో మీరు పెట్టుకోండి గాయస్. ఓకే, సో ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయింది. ఇంకేంటి ఫైనల్గా వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెర ఆప్షన్ ఉంది, సెర ఆప్షన్ మీద టచ్ చేసి కొంచెం లోలో ఉండే హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇది మీ అందరికీ నచ్చినా కూడా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.